నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో పిఆర్ఆర్ గార్డెన్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఉన్న క్రిస్టియన్ సోదరి సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, బోడిగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దలు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ దీంతో పాటు రంజాన్ సందర్భంగా నూతనమైన కార్యక్రమం కావచ్చు, రక్తమ సందర్భమైన కార్యక్రమం కావచ్చు, లేదా ఇతర అనేక పండుగ సందర్భాల్లో పర్వదినాల్లో ఆయా ప్రాంతాల ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండేంత దార్శనికత ఈ దేశంలో ఇంకేమని కూడా లేవని చెప్పి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన దేశమని, ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని, మొత్తం ప్రపంచంలో సహనం కలిగిన దేశంగా ఈ దేశానికి ఒక పేరున్నది, ఆ పేరు నిలబెట్టుకునే పద్ధతుల్లో మన పరిపాలన సాగాలని చెప్పి కోరుకునే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పెద్ద చెప్పినట్టుగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక కొత్త పథకాలతోనే ఈ దేశ ఈ రాష్ట్ర వ్యవసాయం అభివృద్ధిలో ఉద్యోగులకు పోటీ పోవడం కావచ్చు, సంక్షేమ రంగంలో అనేక నూతనమైన పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆకలి అనేది ఉండవద్దు, నా రాష్ట్రంలో ఉత్తర కూడా ఆకలితో ఫస్ట్ ఉండవద్దు అని చెప్పి ఒక అద్భుతమైన సంక్షేమ రాజ్యాన్ని కూడా తయారు చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగా చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు, కొంతమంది విమర్శలు కూడా చేస్తారు, ఎందుకు చేయాలి ఎందుకు ఇవ్వాలి అని, ఏం చేసినా ధైర్యం కేసీఆర్ సాకారం చేసి ఎక్కడ లేదు, నేను చేసేది న్యాయమైంది కాబట్టి, నేను చేసేది ధర్మబద్ధమైంది కాబట్టి, ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రధమైన కల్చర్ అనేది మరిటువంటి పద్ధతుల్లో ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తూ దేశాన్ని ముందు తీసుకుపోవడానికి కావాల్సిన పద్ధతుల్లో తెలంగాణలో అన్ని రంగంలో సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ ప్రజలందరూ ఒక్కటి అన్న భావాన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరిలో పెంపొందించే పద్ధతుల్లో పనిచేస్తూ ముందుకు నడుస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అది ఏ సందర్భం వచ్చినా ఎప్పుడైనా సరే కేసీఆర్ గారితో బృందబృందం కలిపి వారి చేతులు బలోపేతం చేస్తూ మొత్తం తెలంగాణ సమాజ అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ నూతన వస్త్రాలను కూడా వచ్చిన క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ